హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవలవాణి. భద్ర స్వప్నం రెండవ భాగం. కృష్ణ తను అనుకున్నట్టుగానే పల్లెటూరులో డాక్టర్ వృత్తి ప్రారంభిస్తాడు. ఎవరు అతని వద్దకు వైద్యానికి వచ్చేవాళ్ళు కాదు, తనే ఇంటికి వెళ్ళి వైద్యం చేసేవాడు. ఒకరోజు చిట్టి అనే అమ్మాయికి ఫ్లూ జ్వరం రావడంతో ఆ అమ్మాయికి మందులిచ్చి 3 రోజులు ఎక్కడికి కదలొద్దని చెప్తాడు. కానీ మరుసటి రోజు వెళ్ళడితే ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళిందని తెలుస్తుంది. దానికి కారణం వాళ్ళ టీచర్ స్కూల్కి రాకపోతే రూపాయి జరిమానా వేస్తుందని చెప్తాడు రత్తయ్య. స్కూల్కి వెళ్ళి చిట్టిని ఇంటికి తీసుకురావడానికి చేసిన ప్రయత్నంలో ఆ అమ్మాయి స్వభావం స్పష్టంగా అర్థమవుతుంది కృష్ణకి. ఆ తర్వాత నుంచి కథ ఈ విధంగా సాగుతుంది. సాయంత్రమైంది. కృష్ణ పక్క ఊరికి వెళ్ళి బ్యాగ్ చేతి పట్టుకుని నడిచి వస్తున్నాడు. సైకిల్ పాడైంది, రిపేర్కి ఇచ్చాడు. 2 రోజుల నుంచి అతను చుట్టుపక్కల గ్రామాలకు కాలు నడకనే వెళ్తున్నాడు. కాలు ఒడి నడిచి వస్తుంటే అతనికి ఎంతో సేద తీరుతున్నట్టుగా ఉంటుంది. ఒక్కోసారి సైకిల్ మీద వస్తూ ఉంటే రకరకాల పక్షులు గుంపులుగా వెళ్తూ కనిపిస్తాయి. కృష్ణ ఒక పాదం భూమి మీద ఆనించి ఆకాశం వైపు తలెత్తి చూస్తూ నిలబడిపోతాడు. అతని మనసు స్వేచ్ఛగా సంతోషంగా ఆ పిట్టలానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. కృష్ణ వస్తుంటే ఎదురుపడ్డ పల్లె వాళ్ళు రైతులు పలకరిస్తూనే ఉంటారు. అతను తల వంచుకొని నడిచి వస్తుంటే కిలకిలలు వినిపించాయి. అతను తిరిగి చూశాడు. అక్కడ కాలువలో కాళ్ళు చేతులు కడుక్కొని అమ్మాయిలు కిలకిల్లాడుతూ కబుర్లాడుతూ పైకి గట్టెక్కి వస్తున్నారు. కృష్ణను చూడగానే డాక్టర్ గారే, డాక్టర్ గారు అంటూ గుసగుసలు వినిపించాయి. కృష్ణ తలెత్తి చూశాడు. ఎదురుగా వస్తున్న అమ్మాయిలో సీతాలు కూడా ఉంది. నెత్తిన పచ్చగడ్డి మోపు, కుడి చేతిలో టిఫిన్ క్యారియర్ ఉంది. ఆ అమ్మాయిని చూడగానే కృష్ణ నవ్వుతూ డాక్టర్ గారు బాగున్నారా అని పలకరించాడు. సీతాలు చాలా సిగ్గుపడిపోయింది. చేత్తో 2 చెంపలు వేసుకొని క్షమించాలి బాబు, నాకు మీరెవరో తెలియక వాగేశాను అంది. ఇందులో క్షమించేంత తప్పేముందని, నేను అందరికీ వైద్యం చేస్తే నువ్వు నాకు వైద్యం చేశావు అంతేగా. సీతాలు మళ్ళీ గబగబా చెంపలేసుకుంది. మీరు ఆ మాట అనకండి బాబు, నేను మీరెవరో దారినపోయే పెద్ద మనిషి అనుకున్నాను అంది. కృష్ణ నవ్వాడు. పక్కనున్న అమ్మాయి సీతాలను చూపిస్తూ, దీని మాట నమ్మకండి బాబు, ఈ సిగ్గంతా దొంగేషమే. మా వాళ్ళందరికీ డాక్టర్ బాబుకి నేను వైద్యం చేశానంటూ గొప్పలు కొట్టుకుంటోంది అంది. చట్ పోనవు, తన్నేస్తా, జాగ్రత్త, సీతాలు బెదిరించింది. నీ పసరు వైద్యం ఏమిటో నాకు కూడా నేర్పు సీతాలు అన్నాడు కృష్ణ నవ్వుతూ. మీరంటే చదువుకున్నోళ్ళు పెద్దోళ్ళు, నాకేం తెలుస్తుంది అంది సీతాలు. నడు నడు, సీకట్ అవుతోంది, ఇంటికి పోయి అన్నం వండాలా, ఇంకో అమ్మాయి తొందర చేసింది. అందరూ బిలబిలా వెళ్ళిపోయారు. కృష్ణ ఊరి వైపు నడిచాడు. అతని ఇంటికి వచ్చేసరికి హాస్పిటల్ తలుపులు తెరిచి ఉన్నాయి. అతను ఆదుర్దాకా అక్కడికి వెళ్ళాడు. గిరి స్నేహితులతో కూర్చొని పేకాట ఆడుతున్నాడు. కృష్ణకి ఒళ్ళు మండింది. ఇక్కడ పేకాట ఆడడం ఏమిటి అన్నాడు. ఇప్పుడు నీ పేషెంట్లు రారుగా, నీకేమిటి ఇబ్బంది, నిర్లక్ష్యంగా అన్నాడు గిరి. రాకపోతే మాత్రం ఇది హాస్పిటల్, క్లబ్ కాదు. అది నీకంటే బాగా మాకే తెలుసు, కానీ ఈ హాస్పిటల్ ఖాళీగా ఉన్నప్పుడు మా ఇష్టం వచ్చినట్లు మేము వాడుకోవచ్చు. ఇంకో మాట మాట్లాడమంటే మీ ఇంట్లో వచ్చి కూర్చొని కూడా అడగలను. జాగ్రత్త, అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకు అన్నాడు. అతనితో వాదిచ్చే ప్రయోజనం లేదు. హాస్పిటల్ తాళం చెవులు అతనికి ఎందుకు ఇచ్చావు? కృష్ణ మాణిక్యాన్ని కేకలేశాడు. ఏం చేయనండి, ఇవ్వకపోతే నేను ఊళ్ళో బతకగలనా అన్నాడు మాణిక్యం. కృష్ణ మర్నాడు దయానిధి గారికి ఈ విషయం ఉత్తరం రాసి పంపించాడు. తాళం చెవులు మాణిక్యం దగ్గర ఉండనీయకుండా తను తీసుకున్నాడు. సాయంత్రం గిరి వచ్చాడు. తాళం చెవులు ఇమ్మని అడిగాడు. కృష్ణ ఇవ్వనని అన్నాడు. ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. గిరి కాలు బాదుకుంటున్నట్టుగా వెళ్ళిపోయాడు. మర్నాడు దయానిధి కృష్ణను పిలిపించాడు. చూడు, నువ్వు చేసిన పని సరైంది కాదని నేను అనటం లేదు, కానీ గిరితో ఏదైనా చెప్పదలుచుకుంటే నాతో నువ్వు చెప్పు. అతనితో ఘర్షణ పడవద్దు, ఊళ్ళో నవ్వులాటగా ఉంటుంది. మా దగ్గర పనిచేయడానికి వచ్చిన వ్యక్తికి మాకు పసకడం లేదంటే ఆ మాట నాకు చాలా కష్టం కలిగిస్తుంది. ఆయన మాటలు మృదువుగానే ఉన్నా వాటిలో కొరడా చురుకులాంటి వాడితనం ఉంది. ఆ మర్నాటి నుంచి గిరి పేకాట దేవాలయం మండపం మీదకి మారింది. అక్కడ దేవాలయానికి వచ్చే ఆడవాళ్ళను ఏదో ఒకటి అనటం, నవ్వటం, ఊళ్ళో వాళ్ళు ఇది పట్టించుకున్నట్టే వెళ్ళిపోతారు. ఆ రోజు కృష్ణ వీరయ్య చెల్లెలు కొడుకుని చూడడానికి వెళ్ళాడు. వీరయ్య ఇంట్లో లేడు. వీరయ్య భార్య ఇంకో యువతి కూర్చొని ఉన్నారు. వీరయ్య భార్య చెబుతుంటే ఆ యువతి ఉత్తరం రాస్తోంది.
కృష్ణను చూడగానే ఆమె కుర్చీ తెచ్చివేసింది. వీరయ్య చెల్లెల కొడుకును చూసి మందులిచ్చాడు. అతనికి టీబీ ఏమోనని అనుమానంగా ఉంది. వీరయ్య రాగానే తన దగ్గరికి పంపించమని చెప్పాడు. ఆ యువతి రాధగా గుర్తించాడు అతను. రాధ పలకరించలేదు. అతను లేచి వెళ్ళేటప్పుడు, నమస్తే, చిట్టి ఎలా ఉంది అని అడిగాడు. కులాసాగానే ఉంది, ముఖం తిప్పుకుంటూ జవాబు చెప్పింది. అతను యువతలకు వచ్చేశాడు. రాధ పెడముఖం అతనికి రవంత బాధ కలిగించింది. తను ఆ రోజున తొందరపడి మాట్లాడినందుకు సారీ చెప్పుకున్నాడు. కానీ ఆమె మర్చిపోయినట్టు లేదు. 2 రోజుల అనంతరం సాయంత్రం కృష్ణ సైకిల్ మీద వస్తున్నాడు. గేదెల ఆవులు మందగా వెళ్తున్నాయి. అతను సైకిల్ దిగక తప్పలేదు. నడిపించుకుంటూ మెల్లగా నడుస్తున్నాడు. ఇంతలో స్కూల్ వైపు నుంచి రాధ వచ్చింది. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు తప్ప పలకరించుకోలేదు. ఇద్దరు నడుస్తున్నారు. కృష్ణ తనే పలకరించాడు. బాగున్నారా? బాగున్నాను, ముక్తసరిగా అంది. మళ్ళీ కొద్ది దూరం ఇద్దరు మాట్లాడలేదు. మళ్ళీ కృష్ణే అడిగాడు, వర్షాకాలం వస్తే స్కూల్లో వాన కురుస్తుందేమో కదూ? కురుస్తుంది. మీకు నా మీద కోపం పోనట్టుంది కదూ? రాధ మాట్లాడలేదు. నేను ఆ రోజు తొందరపడి మాట్లాడానని ఒప్పుకుంటున్నాను. మీరు నన్ను క్షమించాలి. ఎందుకంటే నా స్వభావం ఎవరిని కించపరిచేది కాదు. రాధ మాట్లాడలేదు. మౌనంగా ముందుకే చూస్తూ నడుస్తోంది. గేదెలు ఆవులు వెళ్ళిపోయాయి. కృష్ణ సైకిల్ ఎక్కి ముందుకొచ్చేశాడు. అమ్మయ్య, నా మనసు ఇప్పుడు తేలికగా ఉంది. నేను క్షమాపణ చెప్పేశాను. ఇక ఆ అమ్మాయి నా వైపు కన్నెత్తి చూడకపోయినా నాకు బాధలేదు. ఆమెను పనిగట్టుకుని పలకరించాల్సిన అవసరం నాకు లేనేలేదు అనుకున్నాడు. కృష్ణ మధ్యలో కేసులు చూసుకొని ఇంటికి చేరుకునేసరికి రాత్రైంది. ఇంటికి వస్తుంటే వీధి చివరి నుంచి కేకలు తిట్లు వినిపిస్తున్నాయి. కృష్ణ సైకిల్ అటు పోనిచ్చి అక్కడ ఆపాడు. సీతాలు ఏడుస్తూ వస్తోంది. ఏమిటి సీతాలు అని అడిగాడు. చూడండి బాబు, ఏదో సచినోలు ప్రెసిడెంట్ గారికి జున్నుపాలు ఇచ్చి వస్తుంటే చీకటి ఉందని చూసి చేయి పట్టుకొని లాగారు. ఎవరు? ఇంకెవరున్నారు? ఈ ఊరికి శనిగ్రహాలు. ఆ గిరిగాడు వాడి స్నేహితులు. ఆ జులై విధవలే. చీకటి పడిన తర్వాత ఎందుకు ఇలా తిరుగుతావు? ప్రెసిడెంట్ గారి భార్య జున్నుపాలు తెమ్మంటే తీసుకువెళ్ళా. నువ్వెందుకు తీసుకువెళ్ళావు? ఎవరికైనా ఇచ్చి పంపకపోయావా? నాకెవరున్నారు బాబు? నౌకర్లా చాకర్లా? అన్ని పనులు నేనే చేయాలా? మీ అమ్మ నాన్న లేరా? వాళ్ళు ఆ దేశం వెళ్ళి చాలా ఎల్లైంది. ఆకాశం వైపు చూపిస్తూ అంది. పద, ఇంటి దగ్గర దింపి వస్తాను. వద్దులే బాబు, నేను వెళ్తాను. మీరు మళ్ళీ అంత దూరం రావాలా? పర్వాలేదులే, నేను వస్తాను. అతను సైకిల్ దిగి నడవసాగాడు. మాటల మధ్య తెలిసిందేమంటే, సీతాలు ఇరుగు పొరుగిళ్లలో వాళ్ళకి చేదోవాదడుగా ఉంటూ తన మంచితనంతో వారెండను బ్రతుకుతూ ఉంటుందని. సీతాలను దించి వస్తుంటే అతనికి జాలి వేసింది. వయసులో ఉన్న పిల్ల, నా అనే అండ లేకుండా బ్రతకడం కష్టమే. సీతాలకి నోటు దురుసు ఎందుకు వచ్చిందో అతనికి ఇప్పుడు అర్థమైంది. కృష్ణ టేబుల్ దగ్గర కూర్చొని హాస్పిటల్కి తీసుకురావాల్సిన మందులు, ఇంజెక్షన్లు, మాణిక్యం లిస్ట్ చెబుతుంటే రాస్తున్నాడు. ఇంతలో అక్కడికి ఒక కుర్రాడు పరిగెత్తుకొచ్చాడు. మరండి, శాంతమ్మ గారికి చీర అంటుకుని ఒళ్ళు కాలిపోయిందండి. ఆవిడ స్పృహ లేకుండా పడిపోయారు. డాక్టర్ గారిని తొందరగా తీసుకురామంటున్నారు అంటూ ఒగరుస్తూ చెప్పాడు. కృష్ణ మాణిక్యం ఇద్దరు చేస్తున్న పని ఆపి గబగబా వెళ్ళారు. కొబ్బరి చెట్లున్న పెంకిటిల్లది. లోపల ఆవరణ నిండా ఆడ మగ జనం మూగి ఉన్నారు. అందరూ తల రకంగా మాట్లాడుతూ రణగొన ధ్వనిగా ఉంది. కృష్ణను చూడగాని, అదిగో డాక్టర్ గారు వచ్చారు అంటూ తప్పుకొని దోవ ఇచ్చారు. కృష్ణ స్పృహ తప్పి ఉన్న ఆమెని పరీక్ష చేస్తుంటే అక్కడున్న వాళ్ళు మాణిక్యానికి చెబుతున్నారు. కారపూస చేస్తున్న ఆవిడ దేనికో లేవబోయేసరికి కొంగంటుకుంది. చూస్తుండగానే మంట లేచింది. కుర్చీల్లో అంటికిపోయినాయి. పక్కనున్న పని మనిషి చప్పున అక్కడున్న తొట్లేని నీళ్ళు తెచ్చి ఆవిడ నెత్తి మీద గుమ్మరించింది. అందువల్ల ప్రమాదం తప్పిపోయింది. లేకపోతే ఒళ్ళంతా కాలిపోయేదే. ఆ కంగారులో ఆవిడ స్పృహ తప్పి పడిపోయింది. కృష్ణ ఆమెని పరీక్ష చేశాడు. కాళ్ళకి చేతులకి కాలిన గాయాలయ్యాయి. అవి ప్రమాదభరితమైనవి కావు. నీళ్లు పడడం వల్ల బొబ్బలు తేలవచ్చు. కృష్ణ ఆమెని బండిలో ఎక్కించి హాస్పిటల్కి చేర్పించాడు. హాస్పిటల్లో మాణిక్యం బెడ్ సిద్ధం చేసి చకచక కావాల్సిన ఏర్పాట్లు చేశాడు. కృష్ణ ఆవిడికి ఇంజెక్షన్స్ ఇచ్చాడు. గాయాలకి కట్లు కట్టాడు. ఆవిడికి కొద్దిసేపటికి మెలకు వచ్చింది. బుజ్జి బుజ్జి అస్పష్టంగా అంది. ఎలా ఉన్నారు? కృష్ణ పలకరించాడు.
బుజ్జి, ఆవిడ ఏడుపు గొంతుతో పిలిచింది. మెలకు వచ్చిందా మిమ్మల్ని? కృష్ణ తట్టి పలకరించాడు. ఆవిడ కళ్ళు తెరిచింది. ఎదురుగా కూర్చుని ఉన్న అపరిచిత యువకుణ్ణి ఆ పరిసరాల్ని అయోమయంగా చూసింది. మామగారు ఎలా ఉన్నారు? మాణిక్యం గట్టిగా అడిగాడు. నేను ఎక్కడున్నాను? హాస్పిటల్లో. ఆ మాట వినగానే ఆవిడ కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. అయ్యో బుజ్జి, ఒక్కసారి ఏడ్చేసింది. భయపడకండి, కంగారు పడాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారు మందిచ్చారు, తగ్గిపోతుంది. ఇంతలో అడుగుల చప్పుడు, చీరల రెపరెపలు వినిపించాయి. కృష్ణ తిరిగి చూశాడు. నలుగురైదుగురు ఆడవాళ్ళు లోపలికొచ్చారు. వాళ్ల మధ్య రాధ ఉంది. రాధ ముఖం చాలా ఆదుర్తగా ఉంది. లోపలికి రాగానే మంచం మీద పడుకునున్న శాంతమ్మని చూడగానే అమ్మ అంటూ పరిగెత్తుకొచ్చింది. కృష్ణ రాధను చూడగానే లేచి పక్కకు తొలగి నిలబడ్డాడు. అమ్మా, ఎలా ఉంది? మంచం మీద కూర్చొని ఆవిడ్ని పట్టుకుంటూ అడిగింది. ఆవిడ కళ్ళు తెరిచింది. బుజ్జి అంటూ బావురు మంది. రాధ కళ్ళనీళ్ళు బిగపట్టుకుంటూ ఆవిడ్ని బుజ్జగించసాగింది. వెంట వచ్చిన ఆడవాళ్ళు కూడా ఆవిడ్ని, ఇంకా నయం, దేవుడు మిమ్మల్ని చల్లగా చూశాడు, ప్రాణగణం తప్పిందనుకోండి, మీ రాధ అదృష్టవంతురాలు అంటూ సముదాయించసాగారు. అయ్యో, కారపూస దొడ్లోనే వదిలేశాను, ఆ పాడు నల్లకుక అక్కడ చస్తుంది, ముట్టుకుందో ఏమిటో అంటూ వాపోయింది ఆవిడ. పోనీలేమ్మా, పోతే పోయింది, నువ్వు బతికి బయటపడ్డావు, అంతే చాలు అంది రాధ. మా అమ్మాయి రాధ, కృష్ణకు చూపిస్తూ చెప్పింది శాంతమ్మ. కృష్ణ చిరునవ్వుతో చూశాడు. అప్పుడు కానీ రాధ కృష్ణని గమనించలేదు. మాణిక్యం కబురు తెలియగానే తను డాక్టర్ గారు వెళ్ళి ఆవిడ్ని ఇక్కడికి తీసుకొచ్చిన వైనం చెప్పాడు. రాధ తలదించుకుని వింటూ ఉండిపోయింది. కృష్ణ ఆదేశానుసారం శాంతమ్మ అక్కడే 2 రోజులు ఉండటానికి నిశ్చయమైంది. శాంతమ్మ హాస్పిటల్లో ఉన్న ఆ 2 రోజులు ఊర్లో ఉన్న ఆడవాళ్ళు చాలామంది చూడడానికి వచ్చారు. ఆవిడ ఈ డాక్టర్ గారు చాలా తెలివిగలవాడని, తమ 2 చేతులకి కాళ్ళకి ఆపరేషన్ చేసేసి ఆ గాయాలు తగ్గించేశాడని, లేకపోతే ఆ దెబ్బలకి తన శరీరం కుళ్ళిపోయేదని చిరులు పలవులుగా కథలుగా వర్ణించి చెప్పింది. ఇది విని కృష్ణ నవ్వుకునేవాడు. మాణిక్యం, అబ్బా, ఆపరేషన్ కూడానా? ఇంజెక్షన్ ఇస్తామని వెళ్తే ఆ సూది చూసి పిల్లి కొండలా అయిపోతుంది కానీ అనేవాడు. శాంతమ్మ హాస్పిటల్లో ఉన్న 2 రోజుల్లో కృష్ణతో బాగానే కబులు కలిపింది. కృష్ణ పద్మకి దగ్గరవాడని తెలియగానే, అరరే, ఈ ఊరు వచ్చి ఇన్నాళ్ళై మాట మాత్రం మాకు చెప్పబోతివి అంటూ నొచ్చుకుంది. కృష్ణ ఈ ఊరు వచ్చిన కొత్తలో వీరయ్య ద్వారా శాంతమ్మ ఇంటి గురించి వాకప్ చేయించాడు. ఆవిడ ఊళ్ళో లేదని, బంధువుల ఇంటికి వెళ్ళిందని చెప్పాడు. కృష్ణ ఆ తర్వాత ఆ మాటే మర్చిపోయాడు. పద్మకి నేను ఇవాళే ఉత్తరం రాస్తాను. నువ్వు మాకు తెలిసిన అబ్బాయి అవటం నాకు చాలా సంతోషంగా ఉంది నాయన. నన్ను చావు నుంచి కాపాడావు. నువ్వు రక్షించకపోతే నాకు మా రాధ పెళ్లి చూసుకునే యోగం ఉండేది కాదు. మా రాధ దిక్కులేంది అయిపోయేది, ఆవిడ ముక్కు చిదుతూ అంది. మీకు ఇప్పటికీ 100 సార్లు చెప్పాను, మీకైన గాయాలు ప్రాణహాని కలిగించేవి కావని. నేను చేసింది చాలా స్వల్పం అన్నాడు కృష్ణ. అలా అనకు బాబు, నీ రుణం నేను తీర్చుకోలేను. మా పక్కింటి నర్సమ్మ ఇట్లాగే ఒళ్ళు కాలిపోతే 2 రోజుల ప్రాణం పోయింది. పిల్లలు దిక్కులేని పక్షులైపోయారు. ఆ విషయం గుర్తుకొచ్చి మా రాధను చూస్తుంటే నా కడుపు చెరువైపోయింది. కళ్ళు ఒత్తుకుంటూ అంది. ఇప్పుడేం కాలేదుగా, ఇక బాధపడకండి మామగారు అన్నాడు మాణిక్యం. ఏమిటో నాయన, దాన్ని ఒక ఇంటిదాన్ని చేసే వరకు ఈ ప్రాణం నిలబడాలని తప్ప బ్రతికి ఏదో బావుకోవాలని యావ కాదు. ఇప్పటికే లక్షణంగా కాపురం చేసుకోవాల్సిన పిల్ల, అలా పాడాలు చెప్పుకుంటూ నన్ను పోషించాల్సిన కర్మ దానికి పట్టించాని అని కుమిలిపోతున్నాను. ఇంతలో రాధ అక్కడికి వచ్చింది. రాధను చూడగానే ఆవిడ మాటలు మింగేసింది. ఆయన చివరి మాటలు రాధ చెవిన పడనే పడ్డాయి. మొదలెట్టావు సోది అంది చిరుకోపంగా చూస్తూ. అబ్బే, నేనేం మాట్లాడేదమ్మా, డాక్టర్ గారు ఎవరో కాదు, మన పద్మకి బాగా తెలిసిన వాడినట. మనకి ఈ విషయం తెలియదు సుమా, పద్మ మన దగ్గరికి వెళ్ళమని ఉత్తరం కూడా రాసిచ్చిందట. ఎంతైనా దానికి నేనంటే ఎక్కలేని అపేక్ష. రాధ క్యారీ విప్పడం చూసి, మళ్ళీ అన్నం తెచ్చావా? ఇక్కడ అన్నం తిననని చెప్పానుగా అంది. ఈ పూటకు తిను, రేపు ఇంటికి వెళ్ళిపోదాం. నేను తినలేనే అమ్మా, అన్నమంతా మందుల వాసనే, కడుపులో తెములుతుంది. మీరు ఇలా ఉపవాసాలు చేస్తే ఓపిక రాదు అన్నాడు కృష్ణ. నాకు సహించదు నాయనా,
అయితే ఇంకా 2 రోజులు ఇక్కడే ఉంచుతాను. అన్నం తినకపోతే బలానికి ఇంకా 2 ఇంజెక్షన్లు ఇస్తాను అన్నాడు. ఇంజెక్షన్లా? ఏమొదులే, అన్నం తింటానులే అంది ఆవిడ చప్పున. ఒంటి మీద స్నానం చేసి 2 రోజులైంది. నీళ్లు నిప్పులు లేకుండా అన్నం తింటాం, మా ఇంట వంటలేదు. ఈ కాని పని ఇన్నాళ్ళకి నేను చేస్తున్నాను అంది సనుగుతూ. ఆవిడ అన్నం తినసాగింది. రాధ ఆవిడికి అన్నం తినిపిస్తుంటే కృష్ణకి చూడముచ్చటగా ఉంది. రాధ తానే పెద్దయి, ఆవిడే చిన్న అయినట్టు కసురుతుంది. ఆవిడ చిన్నపిల్లల మారం చేస్తుంది. కృష్ణ మర్నాడు ఆవిడని డిశ్చార్జ్ చేసేశాడు. వెళ్లే ముందు ఆవిడ, చూడు నాయన, నువ్వు మా ఇంటికి తప్పకుండా రావాలి. నాకు కాస్త తగ్గిన తర్వాత మా ఇంట్లో భోజనం కూడా చేయాలి, నేనే వంట చేసి పెడతాను. ఇదిగో నా చేతి గోంగూర పులుసు తిన్నావంటే పద పద అంది రాధ. అలాగేలేండి అన్నాడు కృష్ణ. రాధ ఒక్కసారి కనీసం మర్యాదకైనా తనని ఇంటికి రమ్మనమని అనలేదు. 2 రోజుల అనంతరం కృష్ణ శాంతమ్మగారిని చూడడానికి వెళ్ళాడు. ఆవిడ అతన్ని రానాయనా రా అంటూ ఆహ్వానించింది. కృష్ణ ఆవిడ గాయాల కట్లు విప్పి పరీక్ష చేసి ఇక బ్యాండేజ్ అవసరం లేదని చెప్పాడు. ఆవిడ వంటింట్లోకి చూస్తూ, రాధ ఎవరొచ్చారో చూడు అంటూ కేక పెట్టింది. కృష్ణ ఆసక్తిగా చూశాడు, కానీ రాధ బయటికి రాలేదు. డాక్టర్ గారు వచ్చారు, కాస్త కాఫీ పెట్టు అంటూ పురమాయించింది. కొద్దిసేపటికి రాధ కాఫీ తీసుకొని రాలేదు. అమ్మా కాఫీ తీసుకెళ్ళు అని కేక పెట్టింది. నువ్వే తీసుకురా అని ఆజ్ఞాపించింది. రాధ లోపల నుంచి రాలేదు. ఆవిడ లేచి వెళ్ళింది, కాఫీ గ్లాస్ తీసుకొని వచ్చింది. రాధకి తలనొప్పిగా ఉంది నాయన అంది. కృష్ణ కాఫీ తాగుతూ ఇల్లంతా కలిగి చూశాడు. ఇంట్లో పేదరికం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది, కానీ ఆ పేదరికంలో ఒక హుందాతనం ఉంది. ఇల్లు చాలా శుభ్రంగా ఉంది. గుమ్మాలకి అల్లిక పరదాలు వేలాడుతున్నాయి. మా రాధ చాలా బాగా అల్లుతుంది, ఇది అదే అల్లింది నాయన, కుట్టు పని ఎంత బాగా చేస్తుందనుకున్నావు అంటూ అల్మరా తెరిచి కుట్టినవన్నీ తెచ్చి అతని ముందు పడేసింది. కృష్ణ కుట్టు పని గురించి తెలియకపోయినా శ్రద్ధగా చూశాడు. కుట్టు పని చాలా నాజుగ్గా, ఎంతో ఏకాగ్రత ఉంటే కానీ సాధ్యం కాదు సుమా అన్నట్టున్నాయి. నేను వస్తాను, మీకు మందులేమీ అవసరం లేదు. కృష్ణ బ్యాగ్ తీసుకొని లేచాడు. అతను బయటికి వచ్చి సైకిల్ తీసుకుంటుంటే చిట్టి అక్కడికి పరిగెత్తుకొచ్చింది. కవర్ ఒకటే అందించింది. ఏమిటిది అని అడిగాడు. టీచరమ్మగారు ఇచ్చింది టీచరమ్మగారు, రీవున మళ్ళీ పరిగెత్తి వెళ్ళిపోయింది. అతను కనుబొమ్మలు ముడిచి కవర్ తీసి చూశాడు. అందులో 10 రూపాయల కాగితం ఉంది. అతను సైకిల్ స్టాండ్ వేసి మళ్ళీ లోపలికి వచ్చాడు. రాధ అక్కడ సన్నజాజి పూలు కోస్తోంది. ఏమిటిది? రాధకి 10 రూపాయల నోట్ చూపిస్తూ అడిగాడు. మీ ఫీజు. నేను అడగలేదే. అడగకపోయినా ఇవ్వాల్సిన ధర్మం మాకుంది. కృష్ణ ఒకసారి ఆ 10 రూపాయల కాగితం వంక రాధ వంక మార్చి మార్చి చూశాడు. నేను ఇచ్చిన మందులు హాస్పిటల్వి, దానివల్ల నాకేం ఖర్చు లేదు. కానీ మీరు ఇంటికి వచ్చి చూశారు, దీనికైనా మేము ఇవ్వాలి వెంటనే అంది. అతను కాస్త ఆగి అన్నాడు, నేను మీ ఇంటికి డాక్టర్గా రాలేదు, పద్మకి తెలిసిన బంధువుగా వచ్చాను. తీసుకోండి ఈ 10 రూపాయలు, ఇంకే మంచి కార్యానికైనా సద్వినియోగం చేయండి. అతను ఆ కాగితం అక్కడ అరుగు మీద పెట్టి వెళ్ళిపోయాడు. రాధ అటే చూస్తూ నిలబడిపోయింది. 10 రోజుల అనంతరం శాంతమ్మ గారు కృష్ణని భోజనానికి రమ్మనమని మరీ మరీ కబురు చేసింది. కానీ అతను వెళ్ళలేదు, ఏదో సాకు చెప్పి తప్పించుకుంటూ వచ్చాడు. ఆ రోజు సాయంత్రం ఆవిడ స్వయంగా వచ్చింది. ఇదిగో రేపు నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి, రాకపోయావంటే ఊరుకోను, పద్మకి మీ డాక్టర్ గారు మేము పిలిచినా పలకడం లేదని ఉత్తరం రాసిస్తాను అంటూ బెదిరించింది. ఆవిడ అట్లా రాసిందంటే పద్మ చేత చివాట్లు తినాల్సి వస్తుంది. అందుకని మర్నాడు అతను తప్పనిసరిగా వెళ్ళాడు. అతన్ని చూడగానే శాంతమ్మ గారు సంబరపడింది. వస్తావో రావో అని సంశయపడుతున్నాను సుమా, ఈసారి రాకపోతే ఈ వంట అంతా నీటికి తెద్దామని అనుకున్నాను, రా నాయనా రా అంటూ ఆహ్వానించింది. కృష్ణని కూర్చోబెట్టి ఆవిడ స్వయంగా వడ్డించింది. రాధ ఇంట్లో లేనట్టుంది, అలికిల్ లేదు. రాధ కోసం కృష్ణ కళ్ళు గాలించాయి. రాధ ఇంట్లో లేకపోవడం అతనికి కాస్త నిరాశ అనిపించింది. శాంతమ్మ గారు కొసరు కొసరు వడ్డిస్తూ కబుర్లు అడుగుతోంది. కృష్ణకి తల్లిదండ్రులు అక్క చెల్లెలు అన్నదమ్ములు ఎవరు లేరని తెలియగానే అయ్యో పాపం అంటూ నొచ్చుకుంది. మనిషికి డబ్బు లేకపోయినా పర్వాలేదు కానీ నా అనే అండ కావాలి నాయనా అంది. వంట ఎలా ఉందో ఏమిటో, పల్లెటూరు వాళ్ళం, మోటు వంటలు తప్ప మీ బస్తీ తీలు రావు. గారెలు ఎలా ఉన్నాయి బాబు?
బావున్నాయండి. అయితే ఇంకో రెండు వేసుకో. వద్దండి, అతను చేతులు అడ్డుపెట్టే లోపలే ఆవిడ వేసేసింది. అవి తినేసరికి భుక్తాయాసం వచ్చింది. బాప్రే, ఇట్లా తింటే ఇక నా పని అయినట్టే అనుకున్నాడు లోలోన. మా రాధకి ఏదైనా నీ ఎరుకలో మధ్య సంబంధం ఉంటే చెబుదు. మా పిల్ల బీఏ పాస్ అయింది, వంట శుభ్రంగా చేస్తుంది, అల్లికలు కూడా వచ్చు అంది ఆవిడ. అలాగేనండి, అమ్మాయికి ఎలాంటి వ్యక్తి కావాలో కనుక్కోండి, దాని మొహం దానికేం తెలుస్తుంది అంది ఆవిడ. అమ్మమ్మ అలా అనకండి, ఇప్పటి పిల్లలకి వారి మనసులు తెలుసుకోకుండా పెళ్లి చేస్తే ప్రమాదం. మీ రాధ మామూలు అమ్మాయి కాదని నా నమ్మకం. రాధ ఇంట్లో లేదని అతను జోరుగా నిస్సంకోచంగా మాట్లాడేస్తున్నాడు. ఆ నా మొహం, ఏ ఆడపిల్లైనా పుట్టింట్లో ఉన్నవరకే వారి ఆధిక్యత. అత్తవారింటికి వెళ్తే ఏ ఆడపిల్లైనా ఒకటే, భర్త చెప్పినట్లు పడి ఉండాల్సిందే. మా రాధని నువ్వు చూసావు కదా, చాలా బుద్ధిమంతురాలు. చూడటం చూశాను కానీ ఆ అమ్మాయి మనసు ఏమిటో నాకు తెలియదుగా. మనసు తెలిసేదేముందయ్యా, వయసు వచ్చిన ప్రతి ఆడపిల్ల మనసు ఒకటే ఆలోచిస్తుంది, పెళ్ళి ఎప్పుడవుతుందా అని. మీరు మీ రాధని ఎలాంటి భర్త కావాలో అడగండి. చదువు ముఖ్యమా, డబ్బు ముఖ్యమా, రూపం ప్రాధాన్యత, గుణం అవసరమా? దొరికింది సరిపెట్టుకోవాలి కానీ మనకు కావాల్సిన వ్యక్తి దొరుకుతాడా ఏమిటి? కొంతమంది అలా అని రాజీ పడగలరు, కానీ మీ రాధ రాజీ పడుతుందని నాకు నమ్మకం లేదు. మీరు ఒకసారి అడిగి చూడండి. ఎందుకడగను, ఇప్పుడే అడుగుతా. రాధా, ఓ రాధా, ఆవిడ కేక పెట్టింది. రాధ పుస్తకం చేత పట్టుకుని వచ్చి గది గుమ్మంలో నిలబడింది. రాధను చూడగానే కృష్ణ ఉలిక్కిపడ్డాడు. రాధ ఇంట్లోనే ఉందా? అతను నిశ్చేష్టుడైనట్టు చూశాడు. రాధను చూడగానే శాంతమ్మ గారు, విన్నావా రాధా అంటూ ఏదో చెప్పబోయింది. ఆ విన్నాను, నా పెళ్లి మాట ఎవరి దగ్గర ఎత్తవద్దని ఎన్ని లక్షలసార్లు చెప్పినా నువ్వు వినవు. నాకెవరూ సంబంధాలు చూడనవసరం లేదు, నా పెళ్లి నేను చేసుకోగలను అనేసి గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. కృష్ణకి ఏం చెప్పాలో ఏం చేయాలో తోచక గబాలన గ్లాస్ ఎత్తి మంచినీళ్ళు తాగేశాడు. మా అమ్మాయికి కాస్త కోపం ఎక్కువలేనాయన అంది ఆవిడ కూడా తెల్లబోయి అంతలోనే తెప్పరిల్లుతూ. వానలొచ్చాయి. ఆకాశం భూమి ఒకటైనట్లుగా ఒకటే ధారగా కుంభవృష్టి 10 రోజులు ఎడతెరిపి లేకుండా కురిసింది. ఆ పల్లె ప్రాంతాల జనజీవితం స్తంభించిపోయినట్టుగా అయింది. వాన వెలిసింది, జనం పనిలో పడ్డారు. కొంతమంది ఇల్లు బాగు చేసుకుంటూ, కొంతమంది చేపలు పడుతూ, కొంతమంది పొలం వెళ్తూ వాళ్ళ వాళ్ళ దినచర్యలు ప్రారంభించారు. బండి రత్తయ్య ఆ రోజు లేవలేదు, వాంతలైనాయని అన్నారు. బండి కట్టకపోవడం వల్ల తనెంత ఇబ్బంది పడ్డాడో, పెద్ద రైతు ఇంటికి వచ్చి ధామ్ ధూమ్ చేస్తున్న వాడల్లా ఆగిపోయాడు. బండి రత్తయ్యకు వాంతులు విరోచనాలు. సాయంత్రానికి అతని ప్రాణమే పోయింది. అతని భార్యకి ఏడ్చే ఒప్పుకలేదు, ఆమె కూడా అదే పరిస్థితిలో ఉంది. కృష్ణ పక్క ఊర్లో కలరా ఉందని తెలిసి వాళ్లకు వైద్యం చేసి వచ్చేసరికి ఈ ఊర్లో 3 చనిపోయారు. మర్నాటికి ఇంకా వ్యాపించింది. 3 రోజులై 4 రోజు వచ్చేసరికి ఊరంతా చుట్టుముట్టింది. ఏ ఇంట్లో చూసినా రోగులే. కొంతమంది గంగానమ్మ జాతర ప్రారంభించారు. ఒక ఆమెకి పూనకం వచ్చింది. కృష్ణ అక్కడికి వెళ్ళి అందరినీ చెడామడా తిట్టాడు. వాళ్ళకి వైద్యం మీద కంటే మంతతంత్రాల మీదనే గురెక్కువ. ఒకతను కృష్ణకి ఎదురు తిరిగాడు. మా ఊరి ఆచారాల జోకం చేసుకోవద్దు అంటూ కల్లెరజేశాడు. షటప్ అరిచాడు కృష్ణ. మాణిక్యం, వీరయ్య ఇంకా కొంతమంది కృష్ణకు సాయం చేశారు. హాస్పిటల్ రోగులతో, మందుల కోసం వచ్చే వాళ్ళతో కిటకిటలాడిపోయింది. హాస్పిటల్కి వచ్చిన జనం అత్యధికం, ఉన్న మందులు అతి స్వల్పం. కృష్ణ దయానిధి గారి ఇంటికి వచ్చాడు. మందులు తీసుకురావాలని, డబ్బు కావాలని అడిగాడు. డబ్బా అడగగానే ఇవ్వడానికి ఇదేమైనా చెట్టు కాసేదా? కలరా వస్తుంది, డబ్బు దాచిపెట్టండి అని నువ్వేమైనా నాకు జోసం చెప్పావా? నా దగ్గర ఇప్పుడు లేదు అన్నాడు. మీరు అలా అంటే ఎలా, అవతల జనం చచ్చిపోతున్నారు అన్నాడు ఆవేశంగా. చావనివయ్యా, రోజుకి ఎన్ని దోమలు నల్లు చావడం లేదు, వాటి చావు మనం ఆపగలుగుతున్నామా? మనుషులు అంతే, పుట్టిన ప్రతిపాని నాశనం అవ్వక తప్పదు. ఆయుష్ ఉన్నవాళ్ళు బతుకుతారు, లేని వాళ్ళు పోతారు. నీ చేతిలోనూ నా చేతిలోనూ ఏమీ లేదు అన్నాడు పేపర్ చూస్తూ. కాఫీ తాగుతూ తాపిగా ఆయన చెబుతున్న మాటలు వింటుంటే కృష్ణకు మండిపోయింది. అతను తిరిగి వచ్చేశాడు. అతని మనసులో సెగలు పొగలు విరుచిమ్ముతున్నాయి. మాణిక్యాన్ని తీసుకువెళ్ళి అతని ద్వారా దగ్గరున్న బస్తీలో ప్రామిసరీ నోటు రాసి ఒక వడ్డీ వ్యాపారి దగ్గర డబ్బు తీసుకొని మందు కొనుక్కొని వచ్చాడు. 10 రోజులు రాత్రింబవ్వలు యుద్ధం చేస్తే గానీ ఆ మహమ్మారి స్వాధీనం కాలేదు. ఈ 10 రోజులు అతను రాత్రింబవ్వలు నిద్రాహారాలు లేకుండా శ్రమించాడు. అలసట అనేది లేకుండా, విసుగనేది తెలియకుండా,
పది మంది బలం తనకే ఉన్నవాళ్ళ పనిచేశాడు. సీతాలో అతని వెంట నీడిలా ఉంది. అతనికి అన్నీ అందించేది. అతను కాస్త కొనుక్కు తీస్తే రోగులను తను చూసేది. ఏదైనా ప్రమాదం అనిపిస్తే అతన్ని తట్టి లేపేది. అతనికి అలసటగా కుర్చీలో కూలబడితే వేడి వేడి టీ అందిస్తూ అతని ముందు ప్రత్యక్షమయ్యేది. ఈ 10 రోజుల్లో అతని గడ్డం పెరిగింది. నిద్రలేక కళ్ళు ఎర్రబడ్డాయి. సీతాలు కూడా అతనితో సమంగా కష్టపడింది. సీతాలు బల్ల మీద కూర్చొని నిద్రపోతుంటే దిండు తెచ్చిచ్చి ఇట్లా కాసేపు పడుకో అనేవాడు. వద్దులే బాబు అనేది. ఒక్కోసారి బల్ల మీద తల కింద చేయి పెట్టుకొని ముడుచుకొని ముడుచుకొని పడుకున్న సీతాలని చూస్తుంటే అతనికి అప్రయత్నంగా గుండె నిండా జాలి నిండిపోయేది. ఎవరికే చెందని సీతాలు, నా అనేవాళ్ళు ఎవరూ లేని అమాయకు పిల్ల, ఊరి వాళ్ళంతా నా వాళ్ళే అన్నట్టు రాత్రింబవలు చాకరి చేస్తోంది. సీతాలు నేర్పించిన రౌడీలకు కూడా ఆ కోపం పెట్టుకోకుండా సపరేలు చేసి వాళ్ళు సిగ్గుతో తలదించుకునేట్టు చేసింది. మర్నాడు ఉదయం అతని గడ్డం చేసుకుంటుంటే సీతాలు అతనికి వేనీళ్ళు కాచి స్నానానికి బకెట్ తెచ్చి అక్కడ పెట్టి వెళ్తోంది. సీత, కృష్ణ పిలిచాడు. సీతాలు వెనక్కి తిరిగింది. ఏమని పిలిచారు బాబు అంది. సీత అన్నాను. ఏం తప్ప? సీతాలు కళ్ళ నిండా గిరున నీళ్ళు తిరిగాయి. చప్పున తల అడ్డంగా తిప్పింది. లేదు బాబు లేదు, మా అయ్య గుర్తుకొచ్చాడు. మా అయ్య ఒకడే సీత అని పిలిచేవాడు. కృష్ణ సీతాల దగ్గరికి వచ్చాడు. నువ్వు ఈ 10 రోజులు ఎంత సేవ చేశావో తెలుసా? ఈ ఊరి వాళ్ళు నీకు ఎంత ఇచ్చినా రుణం తీరదు. అలా అనకండి బాబు, నాకు చేతనైంది నేను చేశాను. మీరు వాళ్ళకు వైద్యం చేస్తూ వాళ్ళని బ్రతికిస్తుంటే నేనే వాళ్ళకి ప్రాణం పోసినంతగా పొంగిపోయాను. 4 సంవత్సరాల కిందట మీలాంటి దేవుడే ఈ ఊర్లో ఉన్నట్టయితే మా నాయన బతికి ఉండేవాడు. నేను ఇలా దిక్కులేందని అయ్యేదాన్ని కాదు అంటుండగా సీతాలు కళ్ళ వెంట జలజల నీళ్లు రాలాయి. ఏయ్, ఏమిటిది, పిల్లి పిల్లవైపోయావు నువ్వు? కృష్ణ అప్రయత్నంగా సీతాల తల మీద చేయి వేసి ఓదార్చాడు. అవును బాబు, 4 సంవత్సరాల క్రితం ఇట్లాగే కలరా వచ్చింది. మా నాయన చచ్చిపోయాడు. అప్పుడు ఈ చుట్టుపక్కల ఊళ్ళో ఎక్కడా డాక్టరే లేడు. మా నాయనకి కామెలకు మందు తెలుసు, కానీ ఈ కలరాకి ఆకు వైద్యం తెలియదు. ఊరుకో, ఊరందరికీ దేవతలా సాయం చేశావు. నీకు ఎవరూ లేరని ఇక నుంచి పొరపాటుగా కూడా అనుకోవద్దు. నేనున్నాను. నువ్వు నాకు ఇంతగా సాయపడినందుకు మా సీతకి నేను ఇచ్చే బహుమానం ఏమిటో తెలుసా? మంచి కురాని చూసి తెచ్చి పెళ్లి చేస్తాను. సీతాలు కళ్ళు తుడుచుకుంటూ తలెత్తి చూసింది. మీరా పని చేయలేరులే బాబు. చేయలేనా? ఎందుకని? నాకు ఇదివరకే పెళ్ళైపోయింది. నిజంగానా? అతను ఆశ్చర్యంగా ఆనందంగా అడిగాడు. అవును, ఇదిగో చూడండి. జాకెట్ లోపలికి తోసి ఉంచిన పసుపు తాడు తీసి చూపించింది. పెళ్ళైతే మరి? అతను సంతోషంగా చూశాడు. నన్ను పెళ్లి చేసుకున్నవాడు ఒక బడుద్దాయి. అమ్మ చేతిలో బొమ్మ అనుకోండి. మా అయ్య పెళ్ళప్పుడు 1000 రూపాయలు కట్నం ఇస్తానన్నాడు. ఆ సమయానికి 200 కంటే ఎక్కువ ఇవ్వలేకపోయాడు. అందుకని మా అత్త నన్ను వదిలేయమంది. అంటే వదిలేశాడా? ఆ, నువ్వు ఊరుకున్నావా? వెళ్ళి 4 జాడించిరాకపోయావా? నేను ఊరుకుంటానా? ఆ పని ఎప్పుడో చేశాను. ఆయన ఏమన్నాడంటే, నిన్ను కట్నం లేకుండా ఇంటికి తెస్తే మా అమ్మ కేసనాలు పోసుకొని అంటించుకొని చస్తానంది. నేను ఒక్క కొడుకుని, ఎలా ఊరుకుంటాను? నేను వేరే పెళ్లి చేసుకుంటే కదా నువ్వు తిట్టాల్సింది. నువ్వు ఆ డబ్బు తెచ్చే వరకు మన గతి ఇంతే. నాకేమో పొలం దున్నడం తప్ప ఇంకే పని రాదాయే అన్నాడు. కృష్ణ సానుభూతిగా విన్నాడు. అప్పటి నుంచి నేనేం చేస్తున్నానో తెలుసా? అక్కడ ఇక్కడ బియ్యం చేసి, పప్పు చేసి, పిడికలమ్మి, పాలమ్మి, డబ్బులు కూడబెడుతున్నాను. ఎవరైనా అన్నం తినవే అంటే కూడా తినను. అదేదో డబ్బే ఇద్దరు అంటాను. ఇప్పటికీ ఎంత కూడబెట్టావేమిటి? నవ్వుతూ అడిగాడు. 200. ఎంత ఉత్సాహంగా చెప్పింది. ఇంకా 600. ఇంకా 2 ఏళ్ళు కష్టపడితే సంపాదించేస్తాను. ఈ సంవత్సరం కరువు వచ్చింది, లేకపోతే ఇంకో 100 పోగు చేసేదాన్ని. ఎక్కడ బాబు, కంటికి కాని కనిపించడమే కష్టం అనుకోండి. పదండి పదండి, వేనీళ్ళు చల్లారిపోతున్నాయి. నేను మీకు అన్నం వడ్డిస్తాను అంటూ వెళ్ళిపోయింది. కృష్ణ గడ్డం చేసుకోవడానికి అద్దం దగ్గరికి వచ్చాడు. అతను కిటికీలో అద్దం పెట్టి చేసుకుంటున్నాడు. తొట్లో సీతాలు గిన్నెలు తోముతోంది. ఈ కలరా వచ్చినప్పటి నుంచి సీతాలు తనే ఈ ఇంటి పనంతా చేసేస్తోంది, అన్నం వండేస్తోంది. నువ్వు తిను సీతాలు అంటే తినదు. వద్దులే బాబు అంటుంది. ఆ ముందు రోజే నువ్వు తినకపోతే ఇక్కడికి పనికి రావద్దని కసిరితే తప్పనిసరిగా తింది. సీతాలకి పట్టుమని 18 సంవత్సరాలు కూడా లేవు.
జీవితం నెత్తిన ఎంత బరువుగా పడింది. అతనికి సీతాలు ఎంత కష్టపడుతుందో తెలుసు. ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు గిరగిరా గిలకలా తిరుగుతూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. అతనికి సీతాల చరిత్ర విన్న తర్వాత ఇంకా అభిమానం రెట్టింపైనట్టుగా అనిపించసాగింది. కృష్ణ పొరుగు నుంచి వస్తున్నాడు. ఆ దోవ అంతా మట్టి రోడ్డు కావటం వల్ల సైకిల్ వెళ్ళదు. అతను ఒక్కోసారి ఇలాగే నడిచి రావాల్సి వస్తుంటుంది. అతను బయలుదేరినప్పుడు ఎండ బాగానే ఉంది. మధ్య దేవులోకి వచ్చేసరికి ఆకాశంలో మబ్బులు కమ్మి టపటపా చినుకులు రాలసాగినాయి. చూస్తుండగానే జల్లు పడిసాగింది. అతను తడుస్తూనే గబగబా నడిచి వస్తున్నాడు. వాన ఇంకా పెద్దదైంది. అతను అటు ఇటు చూశాడు. అక్కడ ఒక చెట్టు కనిపించింది. అప్పటికే అక్కడ ఎవరో గొడుగు వేసుకొని నిలబడి ఉన్నారు. కృష్ణ అక్కడికి వచ్చాడు. ఆ నిలబడింది ఎవరో కాదు, రాధ. చేతిలో పుస్తకాలున్నాయి. పడవ దిగి వస్తున్నట్టుంది. కృష్ణను చూడగానే చిరునవ్వుతో నమస్తే అంది. కృష్ణ తెల్లబోయాడు. రాధ పలకరించడం, అందులో తనంతట తాను చిరునవ్వు సహితంగా పలకరించడం ఈ భూలోకపు 8వ వింతగా కనిపించింది అతనికి. నమస్తే, చిరునవ్వు లేకుండా అనేసి గంభీరంగా ఏటో చూసి నిలబడ్డాడు. కొద్దిసేపు అయింది. వాన ఉధృతం పెరిగింది. చెట్టు చిన్నది కావటం వల్ల వాన జల్లు పడుతోంది. కృష్ణ తడిసిపోతున్నాడు. అయ్యో, తల చచ్చిపోతోంది, గొడుగులోకి రండి అంది రాధ గొడుగు చూపిస్తూ. పర్వాలేదులేండి, మర్యాదగా తిరస్కరించాడు. ఊర్నందరినీ కాపాడే డాక్టర్ గారే జ్వరం తెచ్చుకుంటే కష్టం. రాధ ఒక అడుగు వేసి అతనికి గొడుగు తానే పట్టింది. నేను నవ్వుతూ పలకరించాను, మీరెందుకలా సీరియస్గా ఉన్నారు? నిలదీసినట్టు అడిగింది. అతను ఏం జవాబు చెప్పాలో తెలియనట్టు చూస్తూ మెడ మీద చేతు తడుముకున్నాడు. అతన్ని రాధ పరిశీలనగా చూస్తోందని తెలుసు. అతను దూరంగా వాన నీళ్ళ మీద పడుతున్న దృశ్యాన్ని చూస్తుండిపోయిన వాళ్ళ నిలబడిపోయాడు. మీకు నేను థ్యాంక్స్ చెబుదామని అనుకుంటుంటే అవకాశమే చిక్కలేదు. నాకా? థ్యాంక్స్ ఎందుకు? మా అమ్మకి ఒళ్ళు కాలినప్పుడు నయం చేశారుగా, అందుకు. అదా, అది పాత సంగతిగా. పాత అనుకోండి, ఈ మధ్య కలరా వచ్చి తగ్గిన తర్వాత అందరూ మీ మాట చెప్పుకుంటున్నారు. మీరింత మంచివారని నాకు తెలియలేదు. చూడండి, మొట్టమొదట మీకు నేను అర్థం కాలేదు, ఇప్పుడు మీరు నాకు అర్థమయ్యారు, కానీ నేను మీకు అర్థం కాలేదు, అంతేనంటారా? రాధ కంఠంలోకి నిరుత్సాహం వచ్చింది. అవును, మీరింతగా మాట్లాడతారని నాకు తెలియనే తెలీదు. ఉన్నమాట చెప్పైనా, నాకు మిమ్మల్ని కలిసి ఒక్కసారి క్షమాపణ చెప్పాలని ఎంతగానో ఉంది. అనుకోకుండా ఇప్పుడు అవకాశం దొరికింది. మీరు అలా సీరియస్గా నిలబడితే నాకు మాట్లాడాలంటేనే భయం వేసింది. నేను కూడా మౌనంగా ఉండిపోతే ఈ అవకాశం మళ్ళీ రాదేమోనని భయం. ఏమని చెప్పాలో తెలియదు, తొందరగా చెప్పేయాలని తాపత్రయం. ఆ కంగారులో ఆ భయం కప్పిపుచ్చుకోవడానికి ఇంతగా మాట్లాడేశాను. అంతకు తప్ప ఇంకేం లేదు. మీరు నన్ను ఇంకో రకంగా అర్థం చేసుకోకండి ప్లీజ్. ఈ రాధ అసలేని రాధ, అతనికి అర్థమైంది. మీరు నా మాట నమ్మలేనంటారా? ఆ కంఠంలో తనని నమ్మమనే అభ్యర్థన ఉంది. కృష్ణ తిరిగి చూశాడు. రాధ అతని వైపే చూస్తోంది. ఆ కళలో నిజాయితీ ఉంది. ఆ చూపుల్లో ఉన్న నిష్కల్మషత్వానికి అతను ముగ్ధుడయ్యాడు. మీరు నన్ను నమ్మలేరా? నమ్ముతాను, అస్పష్టంగా అన్నాడు అతను. అమ్మయ్యా, ఇవాళ నేను హాయిగా కంటిన్యూ నిద్రపోతాను. అంటే రోజు పోవడం లేదా? విచిత్రంగా అడిగాడు. నాకేమిటో, మీ విషయంలో నేను తప్పు చేసినట్టుగా, మిమ్మల్ని కించపరిచినట్టుగా నా మనసు నన్ను పీకేస్తోంది. ఇప్పటికి నాకు శాంతి దొరికింది. పద్మ మీ గురించి ఉత్తరాలు రాస్తే నేను అతిశయక్తులని నమ్మలేదు. ఈ కలరా వచ్చినప్పుడు నా కల్లారా చూశాను. మా నాన్న ఏమనేవారో తెలుసా? ఒక మంచి మనిషిని ఎప్పుడూ కించపరచకూడదట. రాధ వాచి చూసుకుంది. బాపరే, ఈ వాన తగ్గేటట్లేదు, 5 కావస్తోంది, వెళ్దామా అంది. అతను తల ఊపాడు. ఇద్దరూ ఒకే గొడుగులో నడవసాగారు. రాధ అతని తల తడవకుండా ఉంచడం కోసం గొడుగు ఎత్తి పట్టుకుంది. తను తడిసిపోతుంది. అది గమనించిన అతను ఇలా ఇవ్వండి అంటూ గొడుగు తీసుకుని తను రాధ తడవకుండా పట్టుకొని నడవసాగాడు. అయ్యయ్యో, మీరు తడిసిపోతున్నారు అంది. మరేం పర్వాలేదు, కాస్త ఇటు జరగండి, తల తడవదు. అతను కాస్త జరిగాడు. రాధ భుజం అతని ఛాతికి తగిలింది. ఆ స్పర్శ విద్యుత్ తాకినట్టే ఉంది. ఆ క్షణంలో ఎందుకో గాని అతనికి ఆ వాన, దూరంగా ఆ నీళ్లు, ఆ పడవలు, కోన సంచులు నెత్తిన కప్పుకొని నడిచి వెళ్లే పల్లెకారి పిల్లలు, ఆ యావత్ పరిసరాలు
ఇది వరకు ఎన్నడూ ఎరగనంత మహా అద్భుతంగా కనిపించసాగాయి. ప్రియమైన మురళికి, నీ కృష్ణ వ్రాయినది ఇక్కడ నేను క్షేమం, అక్కడ నువ్వు క్షేమం అని తలుస్తాను. నువ్వు పంపిన అప్లికేషన్ ఫారాలు అందినాయి, వాటితో నువ్వు జత చేసి పంపిన ఉత్తరం కూడా అందింది. నీకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. నేను అప్లికేషన్ ఫామ్స్ నీకు తిప్పి పంపిస్తున్నాను, ఎందుకంటే నాకు ఈ ఊర్లో చేస్తున్న ఈ ఉద్యోగం బాగానే ఉంది. ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళాలని లేదు. ఇక్కడ నాకు ఏదైనా అసంతృప్తి కానీ బాధ కానీ ఉంటే నేను తప్పకుండా ఆ అప్లికేషన్ ఫామ్స్ పూర్తి చేసి నీతో అమెరికా వచ్చి ఉండేవాడిని. మురళి, నేను ఇక్కడ చాలా సుఖంగా శాంతిగా ఉన్నాను. ఇక్కడ రాబడి పరంగా చూస్తే డబ్బు చాలా తక్కువే, అయినా నాకేమీ ఇబ్బంది అనిపించడం లేదు. నీకు విచిత్రం చెప్పనా, నా జీతంలో నెలకు 200 రూపాయలు మిగులుతున్నాయి. ఈ ఊరి పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో నా పేరిట ఇప్పటికీ 800 జమ చేశాను. ఆ పాస్బుక్లో ఆ అంక చూస్తుంటే నాకెంత ఆనందంగా అనిపిస్తుందో తెలుసా? ఓహ్, వర్ణించి చెప్పలేనేమో, నేను ఈ ప్రపంచంలోకెల్లా ధనవంతుని సుమా అన్నంత గర్వంగా అనిపిస్తోంది. నాకిక్కడ ఖర్చులేమున్నాయి? కూరలు, పప్పులు, బియ్యం పేషెంట్స్ ఎవరో ఒకరు పంపిస్తూనే ఉంటారు. పాలు, నెయ్యి అసలు కొనే పని లేదు. పేషెంట్స్ నా చేతికి డబ్బుగా ఎక్కువగా ఇవ్వలేని మాట నిజమే, కానీ ఈ రూపేనా నేను వారికి వైద్యం చేసిన దానికంటే ఎక్కువగానే ముట్ట చెబుతుంటారు. నేను వద్దని కేకలేసినా వినరు. నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో ఊళ్ళో అందరూ నన్ను పరాయివాడిగా, నమ్మకం పెట్టుకోకూడని వ్యక్తిగా అనుమానంగా చూసేవాళ్ళు. మొన్న వచ్చిన కలరాములంగా నేను వాళ్ళకు సాయం చేయాలని ఆటపడుతున్నానని అర్థమైంది. దానితో ఇంకో విషయం జరిగింది. ఇదివరకు నీకు రాసానే వీరయ్య అని, అతని భార్యని నేను గుంటూరు తీసుకెళ్ళి నేనే డాక్టర్కి చూపించి డిఎన్సి చేయించాను. ఆవిడ చెప్పినట్టే ఆ భార్యాభర్తలిద్దరికీ మందులు వాడాను. వీరయ్య భార్యకి నెల తప్పింది. ఆ కుటుంబం పొందిన ఆనందం వర్ణించలేననుకో. వారంతా నన్ను దేవుడిగా చూస్తున్నారు. వీరయ్య భార్యకి ప్రసవించే రోజులు. నేను ఈ ఉద్యోగం వదిలి వెళ్తానంటే వారి గుండెలు ఆగిపోతాయి. ఇంకా ఇద్దరు పేషెంట్లకి టీవీ తగ్గింది. వాళ్ళు ఆరోగ్యవంతులై నేను కనిపిస్తే చేతులెత్తి దండం పెడతారు. వాళ్ళ కళ్ళలో కృతజ్ఞత చూస్తుంటే ఆ ఆనందం 1,000 రూపాయలు సంపాదించినా రాదేమో అనిపిస్తుంది. మురళి, ఈ అప్లికేషన్ ఫామ్ తిప్పి పంపుతున్నానని నా మీద ఆగ్రహపడకు. నాకిక్కడ దేనికి లోటు లేదు, హాయిగా ఉంది, చికాకులు లేవు, డబ్బుని గురించి బెంగలేదు. నన్ను దేవుళ్ళ చూసే పేషెంట్స్ ఉన్నారు. తోచదు అనే గొడవే లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పేషెంట్స్తోనే సరిపోతుంది. సైకిల్ మీద ఆరు బయట గాల్లో తిరుగుతానేమో. రాత్రి అయ్యేసరికి కంటి నిండా కమ్మటి నిద్ర వస్తుంది. ఇక్కడ సీతాలు ఒక వేరు తెచ్చి చూపించింది. దాన్ని ఎండబెట్టి పొడి చేసి కామెలు వచ్చిన వారికి మందుగా ఇస్తే బ్రహ్మాండంగా తగ్గిపోతుందట. నేను ఎప్పటికైనా సరే దీంతో ఒక ఫార్ములా తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వాలి. ఇది నా ధ్యేయం. మురళి, నా వైద్య వృత్తికి ఈ పరిధి చాలు. ఈ మాత్రంగా నా జీవితం వెళ్ళిపోతే చాలు. నాకంతకంటే పెద్ద కోరికలు లేవు. కాబట్టి నేను ఇక్కడే స్థిరపడిపోవడానికి నిశ్చయించుకున్నాను. నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. అందుకే ఈ అప్లికేషన్ ఫామ్స్ తిప్పి పంపించేస్తున్నాను. ఈ ఊరు వదిలి ఎక్కడికో వెళ్ళి ఏదో చేయాలనే కోరిక నాకు లేదు. నేను ఇక్కడ సుఖంగా ఉన్నాను. ఆ మాట నువ్వు బాగా అర్థం చేసుకో. కొద్ది రోజుల తర్వాత ఇక్కడే నాది అనే ఒక సొంత ఇల్లు ఏర్పరచుకుంటాను. ఈ చుట్టుపక్కల ఊళ్ళోనే ఎవరైనా నా భావాలకు తగిన అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకుంటారు. నా జీవితం ఈ విధంగా బహుశా ఈ ఊరికే అంకితం అయిపోతుందని అనుకుంటున్నాను. నువ్వు రాసిన మీ బంధువులమ్మాయి రేఖ సంగతి ఆలోచించాను. రేఖని నేను దూరం నుంచి 1-2 సార్లు చూశాను. ఆ అమ్మాయి వేషభాషలు నా జీవితానికి సరిపడేవి కావు. కాబట్టి నువ్వు వాళ్ళకి వేరే సంబంధం చూసుకోమని చెప్పు. నా జీవితంలోకి రాబోయే అమ్మాయి నాలాగే నిరాడంబరంగా ఉండాలి. ఉత్తరం రాసిన కృష్ణ అప్రయత్నంగా ఒక్క క్షణం ఆగాడు. అతని కళ్ళ ముందు రాధ మెదిలింది. రాధ గుర్తుకు రాగానే ఎందుకో కానీ అతని మనసు ఆనంద డోలిక అవుతుంది. మొన్న వానలో ఒకే గొడుగు కింద కలిసి వచ్చిన పంచి తామిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగినట్టుగా ఉంది. నిన్న స్కూల్ నుంచి వస్తూ చిట్టి కాలికి దెబ్బ తగిలితే భుజాన వేసుకుని తీసుకొస్తోంది. దోవుల ఎదురైన తను చిట్టిని రాధ చేతిలోంచి తీసుకొని సైకిల్ మీద కూర్చోబెట్టుకొని ఇంటికి తీసుకొచ్చి దింపాడు. పిల్లల మధ్య తిరిగే రాధ అతనికి చూడముచ్చటగా ఉంటుంది. వాళ్ళకి చదువు క్రమశిక్షణ నేర్పాలని రాధ పడే తాపత్రయం చూస్తుంటే ఊర్లో ప్రజలకి ఆరోగ్యం గురించి నీతి బదులు చేయాలనే తన ఆరాటం గుర్తుకొస్తుంది. ఎప్పుడైనా ఉదయం వేళ అతను సైకిల్ మీద వెళ్తుంటే రాధ స్కూల్కి వెళ్తూ ఎదురవుతుంది.
తను గుడ్ మార్నింగ్ అని పలకరిస్తే మొదటి రోజున రాధ నవ్వి ఊరుకున్నాడు. తను కనిపించగానే ఆ అమ్మాయి చేతి హలో గుడ్ మార్నింగ్ అంది. వెరీ గుడ్ మార్నింగ్ తను నవ్వుతూ జవాబిచ్చాడు. ఆ పలకరింపులో ఏదో తమాషా అయిన అనుభూతి ఉంది. రాధ నవ్వుతూ అతని పలకరిస్తే అతని మనసులో ఆనందపు కెరటాలు ఉవ్వెత్తున లేస్తాయి. కృష్ణ రాధని గురించి ఆలోచనలు రాగానే వ్రాసిన ఉత్తరం పూర్తిగా ఆపేసి పెన్ను మూసి కుర్చీలో వెనక్కి అనుకున్నాడు. అతని ఉత్తరంలో ఆఖరి పంక్తి అయినా నా జీవితంలోకి రాబోయే అమ్మాయి నాలాగే నిరాడంబరంగా ఉండాలి అన్న వాక్యం మీద నిలిచిపోయింది. అతని కళ్ళ ముందు నవ్వుతున్న రాధ నిలిచింది. రాధ వేషభాషల్లో ఎంతో నిరాడంబరత ఉంది. ఆ నిరాడంబరత ఆమెకి ఒక రకమైన హుందాతనం తెచ్చిపెట్టినట్టుగా ఉంటుంది. అదే అమ్మాయిలో అసలు ముఖ్యమైన ఆకర్షణ ఏమో. రాధ భేషజం లేని వ్యక్తి. ఏ రకంగా చూసినా ఆ అమ్మాయిలో అన్నీ తనకు నచ్చిన గుణాలే కనిపిస్తున్నాయి. మంచి మనస్సు, ఆరోగ్యం, నిరాడంబరత, హుందాతనం ఇవి ఉన్న ఆడపిల్ల ఎవరి జీవితంలో అడుగు పెడుతుందో ఆ వ్యక్తి జీవితం నందనవనం అవుతుంది. కానీ రాధ తనకి నచ్చవచ్చు, సందేహం లేదు. కానీ రాధకు తను నచ్చుతాడా? ఆ అమ్మాయి కాస్త చనువుగా మాట్లాడిందని తను గాలిమేళ్ళు కట్టడం లేదు కదా, ఏమో. కృష్ణ తన ఆలోచనలు ఆపేసి మళ్ళీ ఉత్తరం రాయడం పూర్తి చేయసాగాడు. ఇంతలో తలుపు తోసుకుని ఎవరో వచ్చిన చప్పుడైంది. అతను తిరిగి చూశాడు. ఎదురుగా రాధ నిలబడి ఉంది. టేబుల్ దగ్గర కూర్చొని వెనక తిరిగిన అతని చూస్తూ క్షమించాలి, తలుపు తట్టకుండా లోపలికి వచ్చేసాను అంది. కృష్ణ కళ్ళలో ఒక్క క్షణం మెరుపు మెరిసినట్లయింది. అతను కుర్చీలోంచి లేచి వస్తూ మానవ మాతలైతే తలుపు తట్టడం చేస్తారు, దేవతలైతే అడగకుండానే లోపలికి వచ్చేస్తారు అన్నాడు. రాధ ఆశ్చర్యంగా కళ్ళు పెదవి చేసి చూడబోయి అంతలోనే ఫక్కున నవ్వేసింది. గుండెల మీద చేయి పెట్టుకుంటూ అమ్మో, అంత పెద్ద ప్రశంసలు నాకొద్దు, నేను దేవతని కాదు, అది మామూలు మనిషిని. ఎంత మామూలు మనిషిని అంటే నేను అడిగిన పని మీరు చేయకపోతే నాకు కోపం వచ్చేస్తుంది సుమా. కృష్ణ నిజంగా అన్నట్లుగా చూశాడు. కూర్చోండి అంటూ కూర్చీ జరిపాడు. రాధ తల అడ్డంగా తిప్పింది. కూర్చోను, అర్జెంటుగా వెళ్ళిపోవాలి. మీరు సాయంత్రం విజయవాడ వెళ్తున్నారని తెలిసింది, నిజమేనా? నిజమే. అయితే మీరు అక్కడి నుంచి వచ్చేటప్పుడు కాస్త శ్రమ అనుకోకుండా నాకు ఈ వస్తువులు తెచ్చిపెడతారా? వీటి కోసం నేను వెళ్ళటం డబ్బుదండగా అనిపిస్తోంది. బ్యాగులో నుంచి లిస్టు రాసిన కాగితం ఇచ్చింది. కృష్ణ అది తీసుకొని చూశాడు. అందులో బెలూన్లు, మేకప్ సామాన్లు, బహుమతులుగా ఇచ్చే రకరకాల వస్తువులు ఉన్నాయి. తలెత్తి చూస్తూ స్కూలు వార్షికోత్సవమా అని అడిగాడు. రాధ అవునన్నట్టు తల ఊపింది. రాధ బ్యాగులోంచి డబ్బు తీసిచ్చింది. అతను తీసుకోలేదు. ఉండనియండి, తెచ్చిన తర్వాత తీసుకుంటాను అన్నాడు. డబ్బు తీసుకోకపోతే మీరు ఈ వస్తువులు తీసుకురానవసరం లేదు, చీటి అందుకోబోయింది. సరే సరే తెస్తానులేండి అన్నాడు. రాధ అతని చేతికి డబ్బిచ్చింది. కృష్ణ తీసుకున్నాడు. రాధ వెళ్ళబోతూ ఆగి, మా పిల్లలు భక్త ప్రహ్లాద బాగా వేస్తారు, మీరు తప్పకుండా చూడడానికి రావాలి అంది. తప్పకుండా వస్తాను అన్నాడు. మీకు శ్రమించినందుకు మన్నించాలి అంది. మీరు ఆ మాట అంటే నేను అస్సలు తీసుకురాను ఖచ్చితంగా అన్నాడు అతను. రాధ నవ్వి వెళ్ళిపోయింది. వెళ్తున్న రాధను చూస్తూ క్షణం సేపు అతను అలాగే నిలబడిపోయాడు. మళ్ళీ మనసులో అదే భావం. ఆ అమ్మాయిని చూస్తుంటే అనిర్వచనీయమైన ఒక ఆనందం కలుగుతుంది. అది ఎందుకో ఏమిటో అతనికి అర్థం కాదు. స్కూలు వార్షికోత్సవం బాగానే జరిగింది. రాధ పిల్లలకి బాగానే ట్రైనింగ్ ఇచ్చినట్టుంది. పిల్లలందరూ భక్త ప్రహ్లాద బాగానే వేశారు. రాధ నేపథ్యంలో నుంచి కథలో సంఘటనలు కలుపుతూ పాట పాడినప్పుడు కానీ రాధ అంత బాగా పాడగలదని కృష్ణకు తెలియలేదు. ప్రహ్లాదుడు పాత్ర చిట్టి ధరించింది. అధ్యక్షత వహించాల్సిన దయానిధి గారు వేరే ఊరు వెళ్ళడంతో ఆఖరి నిమిషం వరకు చూసి కృష్ణని అధ్యక్షునిగా ఆహ్వానించారు. కృష్ణ రాధని పిల్లల్ని ప్రశంసిస్తుంటే ప్రేక్షకుల్లోంచి గిరి, స్నేహితులు ఈలలు వేశారు. సీతాలు చచ్చిన పామని వాళ్ళ మీదకి విసిరి హడలెత్తించింది. ప్రోగ్రాం అంతా అయి స్కూల్కి తాళాలు వేసే వరకు కృష్ణ వెంట ఉన్నాడు. ఇంటికి తిరిగి వస్తుంటే కృష్ణ రాధని అభినందిస్తూ, మీ ఓపికకు మెచ్చుకోవాలి సుమా అన్నాడు. ఎందుకలా? ఆ పిల్లలతో అలా నటింప చేయడం అంటే మాటలు కాదు. శ్రద్ధ ఉంటే ఏదైనా చేయగలుగుతాం. ఈ వార్షికోత్సవం కోసం పిల్లలు సంవత్సరం మొదటి నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. నేను చెప్పిన పాఠాలు సరిగ్గా చదువుతారు. ఆ పిల్లలతో మీకు విసుగనిపించదా?
పిల్లలంటే నాకెంతో ఇష్టం. నేను పెద్దదానైతే కనీసం 10 మంది పిల్లలైనా కంటాను. మా ఇల్లే ఒక పాఠశాల చేసేస్తాను. బాప్రే, అతను ముఖమెత్తి ఫక్కున నవ్వాడు. ఏం, మీకు పిల్లలంటే ఇష్టం లేదా? ఇష్టమే, కానీ వాళ్ళని మేనేజ్ చేయడం అంటే. అతను గాల్లోకి దండం పెడుతూ, నా వల్ల కాదు కాబట్టి నేను అసలు పిల్లల్నే కనను అన్నాడు నవ్వుతూ. ఛీ, అలా అనకండి, పిల్లలేని జీవితం ఏం బాగుంటుంది, తనలో తాను అనుకుంటున్నట్లుగా అంది. ఇద్దరు వెన్నెల్లో పక్కపక్క నడుస్తున్నారు. రాత్రి పొద్దుపోవటం వల్ల ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. దూరంగా వెన్నెల్లో నీళ్లు మెరుస్తున్నాయి. ఇద్దరు రాధ ఇంటి దగ్గరికి వచ్చారు. నేను వెళ్తానిక అన్నాడు అతను. ఇంటి గడపైకి తలుపు తట్టబోయిన రాధ ఆగి అతని వైపు తిరిగింది. ఇద్దరు క్షణం సేపు ఒకరినొకరు చూస్తున్నట్లుగా నిలబడిపోయారు. మీకు విషయం చెప్పనా, హఠాత్తుగా అన్నాడు అతను. చెప్పండి అంది. అతను తలదించి నేలవైపు చూశాడు. చెప్పండి, ఆసక్తిగా అడిగింది. అతను తలెత్తి చూశాడు. ఏమిటది? అతను రాధ కళ్ళలోకి సూటిగా చూశాడు. మీరంటే నాకు చాలా ఇష్టం. రాధ పెదవి కదపబోయి ఏదో అనబోయింది. అతను మధ్యలోనే చెయ్యెత్తి ఆపుతున్నట్లుగా, దయ్యుంచి కానమడగకండి, నేను జవాబు చెప్పలేను అనేసి గబాలిన వెనక్కి తిరిగి చకచక అడుగులు వేస్తూ ఒడివడిగా వెళ్ళిపోయాడు. అతను సందు తిరిగి కంటికి కనిపించకుండా వెళ్ళిపోయినా రాధ ఇంకా అక్కడే నిలబడిపోయింది. రాధకి అతను వెళ్ళినట్లు లేదు, ఇంకా ఎదురుగా నిలబడ్డట్టే ఉంది. మీరంటే నాకు చాలా ఇష్టం, రాధ తిమ్మరిపోయినట్టు చూస్తోంది. అందులో విశేషమేముంది? ఉంది, చాలామంది ఆ మాటలో విద్యుత్ ఉందా? మాటలు లేదు, ఈ వెన్నెలో ఏదో ఉండి ఉంటుంది. మీరంటే నాకు చాలా ఇష్టం. ఆ మాటలు తీయగా ఉన్నాయి, తీపి కూడా అంత రుచిగా ఉండదేమో. మామిడి పండు తీపి కూడా తక్కువేనేమో. అసలు వెన్నెలేమిటి, ఇంత అద్భుతంగా ఉంది. వెన్నెల ఇంత బాగుండటం తను ఇంతవరకు ఎన్నడూ చూలేదే. శరీరం ఏమిటి, ఇంత తేలిగ్గా ఉంది. ఆ వెన్నెల్లో కిరణంగా మారిపోవాలని అనిపిస్తోంది. ఈ సన్నటి గాలిలో ఒక తరంగం అయిపోవాలని అనిపిస్తోంది. ఇదేమిటి, తనకేమైంది, ఏమిటో మత్తుగా ఉంది, ప్రాణం తేలిపోతోంది. మాటలు చెప్పుడు విని తల్లి వచ్చి తలుపు తీసేసరికి రాధ గుమ్మానికి తల ఆనించి చేరిగలబడి నిలబడి వివశురాలైనట్టు చూస్తోంది. అదేమిటే, మాట పలుకు లేకుండా అలా నిలబడ్డావు, నిలబడే నిద్రపోతున్నావా ఏమిటి, తల్లి కుదుపుతూ అడిగింది. ఆ రాధ కలలో నడుస్తున్న మనిషిలా లోపలికి వచ్చింది. రాధ వచ్చి మంచం మీద పడుకుంది. దిండి మీద తల ఆనించి పైకప్ కేస్ చూస్తోంది. గదిలోకి ఎవరో వచ్చినా అలకిరైంది. కృష్ణ వచ్చాడు. దిగ్గున లేచి కూర్చుంది. అదేమిటి అలా లేచావు, ఏమైంది, దిండు సరిచేసుకుంటున్న తల్లి అడిగింది. గదిలో ఎవరూ లేరు. ఏమిటో శబ్దం అయితేనూ, గాలికి తలుపు కదిలిందిలే, ఆ తలుపు గడియపడడం లేదు, బాగు చేయించాలి. ఆ సుబ్బిగాని రమ్మనమని ఎన్నిసార్లు కబురంపినా రాలేదు. వెధవలు, ఇదివరకు మనుషులా, బలిసిపోయారు. ఒక్కడు చెప్పిన మాట విండు కదా, ఆవిడ సాధిస్తోంది. కానీ రాధ చెవులకు ఆ మాట వినిపించడం లేదు. కృష్ణ గుర్తుకొస్తున్నాడు. అతనే వస్తున్నాడు. రాధకు రెక్కలు కట్టుకుని వెళ్ళి అతని ఒళ్ళో తలదాచుకొని, నేనంటే మీకెందుకు ఇష్టం అని అడగాలనిపిస్తోంది. అతను ఏం చేస్తున్నాడు, ఏమని ఆలోచిస్తున్నాడు? కృష్ణ అదే సమయానికి ఇంట్లో టేబుల్ దగ్గర కుర్చీలో వెనక్కి తలానించుకొని కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. బయట వాతావరణం అంత చల్లగా ఉన్నా అతని నుదుటి మీద మెడ దగ్గర చెమటలు అలుముకొని ఉన్నాయి. రాధ ఏమనుకుంటోందో, రేపు రాధను చూడడం ఎలా, తనని ఆడపిల్ల వెంటపడే వ్యక్తిగా అనుకోలేదు కదా. అసలంత గబాలా చెప్పడం మర్యాద కాదేమో. ఏ కాఫీ తాగడానికి వెళ్ళినప్పుడు చెబితే బాగుండేదేమో. రేపు నిలదీసి అడిగితే ఏమని చెబుతాను, తను చెప్పిన మాట రాధకు సంతోషం కలిగిస్తే తను ధన్యుడైనట్టే, కానీ బాధ కలిగిస్తే. అతని దవడేముక కదిలింది. ఆ మాట చెప్పడంలో మీ ఉద్దేశం ఏమిటి అని అడిగితే అతని కళ్ళ ముందు ఒక దృశ్యం వేగంగా కదిలింది. ఆ మాటే కనుక రాధ నిలదీసి అడిగితే తను ఏం చేస్తాడు? వెంటనే రాధ భుజాలు పట్టుకుని కుదుపుతూ, అంటే కూడా నీకు అర్థం తెలియలేదా, నువ్వింత మూర్ఖురాలువని నేను అనుకోలేదు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు కనబోయే 10 మంది పిల్లలకి నేను తండ్రినవుతాను. నీకు 10 మంది పిల్లలు కావాలనుకుంటున్నావు కదా, ఈ రోజుల్లో 10 మందిని పోషించాలంటే నాలాంటి ఏ డాక్టర్తో చేసే వ్యక్తి కావాలి. నువ్వంటే నాకెందుకు ఇష్టమో తెలుసా, నీలోని నిరారంభరతకి నేను ముగ్ధున్నయ్యాను.
పిల్లల్లా ప్రేమించే నీ మనస్సు నన్ను ఆకర్షించింది. నా జీవితానికి నీలాంటి వ్యక్తి ఆలంబన కావాలి. నేను ఎవరు లేను అని రాదా, మనుషుల్ని ప్రేమించే గుణమున్న నీ గుండెల్లో తలదాచుకుంటే నా ఒంటరితనం పటాపంచలవుతుందని నా ఆశ. అర్థమైందా? అతను హఠాత్తుగా అయిపోయాడు. ఏది, రాధ ఎక్కడా? రాధ లేదా? ఇదంతా తన ఊహేనా? అతను కుర్చీలోంచి లేచాడు. వచ్చి మంచం మీద పడుకున్నాడు. అతనికి ఎందుకో చాలా ధైర్యంగా ఉంది. తను తప్పేం చేయలేదని ఆత్మవిశ్వాసంగా ఉంది. రాధ తనకు కావాలి. రాధలోని ఆత్మీయత నిండిన మనసు తన ఒంటరి మనసుకి తోడు నీడ కావాలి. అంతకంటే తనకేం అవసరం లేదు. తనకి రాధ కావాలి. ఇలా ఎందుకు అనిపిస్తోందో అతనికి అర్థం కావడం లేదు. అతను మెడిసిన్ చదువుతుండగా సరిత, సుగుణ, జానకి, రోషనారి ఎంతోమంది స్నేహితులుగా మాట్లాడేవారు, కలిసి పనిచేసేవాళ్ళు. కానీ ఎవరి పట్ల ఇలా అనిపించలేదు. అందుకే అతనికి రాధతో అలా చెప్పడంలో తను తొందరపడ్డాడని అనిపించలేదా? రాధ తనకి కావాలి. ఈ విషయం అతనికి బాగా అర్థమవుతోంది. మర్నాడు రాధ అతనికి కనిపించలేదు. 3 రోజు కూడా గడిచిపోయింది. కృష్ణ కావాలని స్కూల్ పక్క నుంచి సైకిల్ మీద అతి మెల్లగా వచ్చాడు. అక్కడ ఎప్పట్లా రాధ ఎదురవ్వలేదు. స్కూల్కి వెళ్ళాడు. స్కూలు తాళం వేస్తుంది. ఇప్పుడు సెలవులు కూడా కాదు. అతను తిరిగి వస్తుంటే చిట్టి ఆడుకుంటూ కనిపించింది. ఏ చిట్టి, ఇవాళ స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు? ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు. స్కూల్ లేదుగా అంది చిట్టి. లేదా, ఎందుకని? టీచరమ్మ గారు ఊరెళ్ళారుగా అందుకు. ఊరా? ఏ ఊరు? ఏమో నాకు తెలీదు. చిట్టి ఆడుకోవడానికి పరిగెత్తింది. క్షణంసేపు అలాగే నిలబడిపోయాడు కృష్ణ. రాధ ఊరెళ్ళిందా? ఏ ఊరు వెళ్ళింది? అతను వస్తుంటే సీతాలు ఎదురైంది. సీతాలు, అమ్మాయి గారికి మా పద్మం ఉత్తరం రాసింది, ఇవ్వాలి. ఇంటి దగ్గరుందా? అమ్మాయి గారా బాబు? ఆమె లేరుగా, మొన్నే ఊరెళ్ళారు. ఏ ఊరు? బెజవాడ. ఎందుకట? ఇంకెందుకు? ఏదో పెళ్లి సంబంధం ఏముంటుంది. వాళ్ళమ్మగారికి ఇంకేం పనిలేదు. ఆ పెళ్లి సంబంధాల గొడవే అంటూ వెళ్ళిపోయింది. కృష్ణ కనుబొమ్మలు ముడిపడ్డాయి. రాధకి పెళ్లి చూపులా? అతను సరాసరి శాంతమ్మ గారింటికి వెళ్ళాడు. లోపల పనిచేస్తున్న ఆవిడ కృష్ణను చూడగానే రా నాయన రా అంటూ ఎదురొచ్చింది. రాధ ఎక్కడా అడిగాడు. రాధ లేదు బాబు, ఊరు వెళ్ళింది. అయ్యో లేదా, నొచ్చుకున్నట్టు చూశాడు. ఏం బాబు, ఏమైనా పని ఉందా? అవునండి, రాధకి పెళ్లి సంబంధాలు చూడమని చెప్పారుగా. నా స్నేహితుడు ఒకతను ఉంటే రమ్మనమని రాశాను. అతను రేపు వస్తున్నాడు. అయ్యయ్యో, రాధ లేదే, ఇప్పుడెలా? ఆవిడ కంగారు పడింది. రాధ ఎక్కడికి వెళ్ళింది? బెజవాడ వెళ్ళింది నాయనా. ఎందుకు? నా బొందకి. ఏం తోచడం లేదట, విసుగ్గా ఉందట. అక్కడ నా చెల్లెలి కొడుకు ఆనంద్ ఉన్నాడు. వాణ్ణి చూసి వస్తానని వెళ్ళింది. నేనే వస్తానని అంది, రాలేదు. ఇప్పుడెలా? అడ్రస్ చెప్పండి, నేను వెళ్ళి రాధను తీసుకొస్తాను అన్నాడు. ఆ మాట వినగానే ఆవిడ ముఖం చాటంతయింది. మా నాయనే, మా తండ్రి, చచ్చి నీ కడుపున పుడతాను, ఆ పని చెయ్యి అంటూ అడ్రస్ ఇచ్చింది. కృష్ణ బయలుదేరుతుంటే, ఇదిగో దానికి సంబంధం అని చెప్పకు నాయనా, ఆ మాటలంటే చచ్చినా రాదు, నాకు ఒంట్లో బాగలేదని చెప్పు అంది. అలాగేలేండి అన్నాడు. అతను ఆ మధ్యాహ్నమే బయలుదేరి విజయవాడ వచ్చాడు. రాధ పినతల్లి అడ్రస్ కనుక్కోవడం ఏమంత కష్టం కాదు. తలుపు తట్టగా రాధే వచ్చి తలుపు తీసింది. గుమ్మంలో నిలబడిన కృష్ణను చూడగానే నిర్ఘాంతపోయినట్టు నిలబడిపోయింది.